ఎలా ఉందన్న ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన జగన్మోహన్ ప్రభుత్వం ఉందా పరిపాలన సరిగా లేదు 45 నుంచి 60 వాళ్ళకి ప్రేమింట అన్నాడు కనీసం 100 కి 30 శాతం కూడా అందటోల ప్రతి ఒక్కరికి నేను ఈ విషయం వాళ్ళకు కూడా తెలియపరిచిన ఈ విధంగా అమ్మ అది 45 నుంచి 60 వాళ్ళకి రూపాయి పట్టు లేదు ఆ రోజు ఇస్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 700 రూపాయల ట్రక్ ఈ రోజు 4000 రూపాయలు పెట్టుకుంటున్నారు దాని వల్ల కార్మికులకు ఈ రోజు నిరుద్యోగులు అయిపోయారు వాళ్ళకి పని లే బాగుంది లేదు ఆ రోజు 700 రూపాయల ట్రక్ ఇస్క ఈ రోజు 3500 అదే రెండోది అమ్మ బుడి అన్నారు అమ్మ బుడి నాయన బుడ్డి నాన బుడ్డి నాన బుడ్డి ఏంది ఆ రోజు 60 రూపాయలు ఉండింది ఈ రోజు 130 రూపాయలు 150 రూపాయలు అమ్ముతున్నారు తాగమను ఏం చెప్పలేదు కదా అంటారు వైసీపీ నాయకులు తాగరు చెప్పకపోతే తీసి పూర్తిగా ఎత్తేసి విషయాన్ని తీసేసాడికి మీరు ప్రభుత్వం రాకముందు మేము వైన్ షాపులకు తీసేస్తాను 5 నెలలు 6 నెలలు అన్నారు ఏం తగ్గించినారు ఇంకా పెరిగొని ఇంకా గుందుకోటి అయిపోండి ఆ ముందు బాబులు కూడా బాధపడుతున్నారు కానీ అతను ఇళ్ల స్థలాలు అన్నారు ప్రతి ఒక్కరికి ఉన్నోళ్ళకే వచ్చినాయి పేదోళ్ళకి ఒకరికి రాలా చూపించండి నేను వస్తా పదండి ఈ ఊరికి రాలా అందుకని ఈత అతని మీద కొంచెం వ్యతిరేకత ఉంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అవకాశం లేదంట అవకాశం లేదని మేము అనేది మీ కోవూరు నియోజకవర్గం ఏం చెప్తారు అసలు మా కోవూరు నియోజకవర్గం ఏముందిలే అది మనం చెప్పలేము లోకేష్ గారు పాదయాత్రలు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అబ్బా మేము రూపాయి ఇచ్చేవాళ్ళం కాదు మా పార్టీ మేము అధికారంలో ఉన్నాం మేము ఇచ్చేదానికి మేము ప్రతిపక్షంలో మేము డబ్బులు లేకపోతే అందరూ మేము వస్తాం లోకేష్ బాబు గారిని మా ఏరియాలో పిలిస్తే ఒకరికి 20 మంది చేసినారు ఆయన చూడాలని కేవలం బాలకృష్ణ గారి అల్లుడు సినీ నటుడు అల్లుడు ఎట్టుంటాడో చూస్తుంది వస్తున్నదే కానీ డబ్బు పెట్టి ప్రతిపక్షంలో మాకే డబ్బులు లేకుంటే మేము గీలకేర్త ఇచ్చావయ్యా సామే అదే లోకేష్ గారికి మాట్లాడటం రాదు అనేసి లోకేష్ గారు ఈరోజు యువగలం పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతుంటాను ఆయన ఫస్ట్ అంటున్నారు మొదలుపెట్టి కాబట్టి ఆయన నడుస్తుంది ఏమే నడుస్తుంది ఈరోజు చూడమని కాబిల్ నియోజకవర్గంలో ఉన్నాడు ఆయనకేందా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి పథకాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదయ్యా పుసుకునికి ప్రతి స్త్రీకి ఇచ్చిళ్ళ డబ్బుల ప్రతి చివరిలో ఇచ్చేది కాదు ఫస్ట్ నుంచి కూడా చివరిలో ఇచ్చినా గానీ ఇప్పుడు ఇతను ఏం చేసినాడు ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు 1500 కట్టు మా ప్రభుత్వంలో అట్టు కాదు ప్రతి ఒక్కరికి మహిళకి ఇచ్చినాడు ఆయన పసుపు కుంకానికి కాకపోతే ఆయనే ద్రోహం చేసినారు వీళ్ళు ఈయన ఏదో వస్తుడు ఉద్ధరిస్తాడని అది ఏం ఉద్ధరించినారు చెప్పండి మీరే చెప్పండి అంటే పథకాలు ఇస్తే సింగపూర్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తుంటే శ్రీలంక అవుతుంది అని చెప్పింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంతకుమించి పథకాలు ఇస్తారంటారు మరి అప్పుడు ఏమవుతుంది అంటారు ఏ శ్రీలంక అవుతాయా అదే కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ఆ హైటెక్ సిటీలాగా అయిపోను హైదరాబాద్ లెవెల్లో దాన్ని నాశనం చేసేసా ఇక్కడ పంచాయతీ ఆఫీస్ బ్రహ్మాండ పంచాయతీ ఆఫీస్ ఉంటే దాన్ని పగలగొట్టి దాన్ని నేల సదనం చేసేసా ఏం అమలు పరిచినారా ఏం అమలు